నిశాంత్ రెడ్డి గారు ఇంత ఘోరంగా చేసినట్టు నిశాంత్ రెడ్డి గారికి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నేను నిశాంత్ రెడ్డి గారు చిన్న వయసు, చిన్న వయసులో మీరు ఎస్పీ అయ్యారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పదవులు చేసే అవకాశాలు మీకు ఉన్నాయి. ఇటువంటి టైంలో మీరు జాగ్రత్తగా వ్యవహారం చేయాలి తప్పించి, ఏదో ముఖ్యమంత్రి, ఒక అవినీతి ముఖ్యమంత్రి ఏం చెబితే చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఐపీఎస్గా మీ అదృష్టం కొద్దీ ఐపీఎస్ చదువుకున్నారు, ఒక ఉన్నతమైన పోస్టులో ఉన్నారు. అటువంటి ఉన్నతమైన పోస్టులో ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు ధర్మం అండి? ఇది న్యాయం అనుకుంటున్నారా మీరు? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు మనం చేస్తాను. ఇంకా మీకు చాలా ఫ్యూచర్ ఉంది. మీరు డీజీపీ కూడా వెళ్ళే అవకాశం చిన్న వయసు మీద, అంటే మీరు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంటే మేము వీరి మీద ఆ రోజుల్లోనే మా లాయర్ గారిని ఒకరు అపాయింట్ చేసి నర్సీపట్నం కోర్టులో కేసు పెట్టాం. ఎవరి మీద? ఈ ఐపీఎస్ ఆఫీసర్ నిశాంత్ రెడ్డి మీద. అక్కడ కొంతమంది పోలీసు ఎవరైతే ఇంటికి తీసుకొచ్చి దౌత్యం చేశారు, అందరి మీద పేరు రాసి నర్సీపట్నం కోర్టులో కేసేసాం. కేసేస్తే నర్సీపట్నం కోర్టు డైరెక్షన్ ఏమిచ్చింది ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి? ఇమీడియట్ గా నిశాంత్ రెడ్డి మీద, ఈ ఆఫీసర్లు అందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి నర్సీపట్నం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇచ్చినప్పుడే 3.5 సంవత్సరాలు అయిపోతే దగ్గర 3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజుకొచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు.